కృష్ణా జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో 100 ఎకరాల్లో పంట వేసిన టమాటా రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు. ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పంట కిలో టమాటాకు 2 రూపాయల నుండి 3 రూపాయల ధరతో దళారులు కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదినపల్లి ఎవరో మళ్ళీ దాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో రైతులు విస్తారంగా 100 ఎకరాల్లో టమాటా పంటను సాగు చేసి నష్టపోవడం జరిగింది. టమాటాను 100 ఎకరాల్లో సాగు చేసిన రైతులు పంట చేతికొచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే రైతు దగ్గర నుంచి ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పించలేదు. అట్లాగే దళారులు కిలో 2.5 రూపాయల నుంచి టమాటా బాక్స్ 70 రూపాయలు గరిష్టంగా 70 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దాంతో సరే వచ్చిన వరకు వస్తాయన్న ఉద్దేశంతో సరిపడని డబ్బులు రాకపోయినా కూడా గిట్టుబాటు ధర లేకపోయినా కూడా రైతులు కష్టంతోనే అమ్ముకుంటున్నారు. కొంతమంది ఎక్కువ మంది రైతులు వందలాది రైతులు వేల మంది రైతులు అమ్ముకోవడం ఇష్టం లేక పెట్టుబడులు రావు. అట్లాగే కూలీలు కనీసము పొలంలోకి కోయడానికి వచ్చినటువంటి కోత కూలీలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని పొలంలోనే నిట్ట నీళ్ళలో వదిలేసి ఆవేదన చెందుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గిట్టుబాటు ధర రైతులకు టమాటా రైతులకు కల్పించాలి. అట్లాగే పంట దెబ్బతిన్న దీని ఉన్నట్లయితే కానీ ఆ పంటకు నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.